మీట్లో నియత ఉంటే, నిజాయితీ ఉంటే మీరు మీ సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టారు, సోనియా గాంధీ సంతకంతో లెటర్ రాశారు, ఈ దేవుని మీద ఒట్టు, ఖురాన్ మీద ఒట్టు పెట్టారు, బైబుల్ మీద ఒట్టు పెట్టారు, భగవద్గీత మీద ఒట్టు పెట్టారు, నానా పవనాలు వేసారు. వాళ్ళ మేము చేసే సమాజం, మేము చెప్పిన మాటలు సమాజం చెప్పండి. చలో రైతుల విషయంలో రైతు మోసం చేసింది వాస్తవం కాదా? రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి. రుణమాఫీ చేస్తున్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేసిండు, ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ చేయాలని చెప్పి సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటన ఇస్తే రేవంత్ రెడ్డి మాత్రం రుణమాఫీ చేసాం అందరికి అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు చెప్తున్నారు. ఇలా రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఎంత మంది రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇచ్చారు? రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి. 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారు. ఎంత మందికి రైతు భరోసా ఇచ్చారో రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి. ఇలా అన్ని పంటలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కేవలం సన్నాలకు మాత్రమే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసింది వాస్తవమా కాదా? రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి. తరుగు తాలు తేమ లేకుండా పండించిన ప్రతి పంట గింజ కొట్టామన్నారు. తరుగు పేరుతోని తాలు పేరుతోని వాళ్ళ రైతులను ఏ విధంగా మోసం చేస్తున్నారో రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి. ఆడతామని ఆడిస్తాం బిడ్డ రేవంత్ రెడ్డి, నేను ఇష్టపెట్టే ప్రసక్తి లేదు. సంక్రాంతికి నీకు డెడ్ లైన్, సంక్రాంతికి డెడ్ లైన్. ఈ వేదిక సాక్షిగా మనం చెప్తున్నాం, ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాం. మనమంట గంగిరద్దులో ఉన్నాం కదా, భారతీయ జనతా పార్టీలు గంగ అచ్చొచ్చిన ఆంబొత్తులుగా తెలంగాణ రాష్ట్రం దోచుకున్న దొంగలు మీ కాంగ్రెస్లు. అదే మీ గంగిరద్దులు వాళ్ళన్నారు, అలా మీరు అంటున్నారు. సంక్రాంతి డెడ్ లైన్ రేవంత్ రెడ్డి, సంక్రాంతి తర్వాత ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని రోడ్ల మీద తిరగడం, ప్రతి గల్లీలో పరిశీలిస్తాం, ప్రతి వీధిలో పరిశీలిస్తాం, ప్రతి గ్రామంలో పరిశీలిస్తాం, ప్రతి మండలంలో పరిశీలిస్తాం. రైతులకు ఇచ్చిన హామీను నెరవేర్చాల్సిన బాధ్యత నీది, లేకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ రాబోయే ఎన్నికల్లో నీకు గుణపాఠం చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తించుకోవాలి. మహిళలను మోసం చేశారు. పెళ్ళైతే తులం బంగారం అన్నారు, ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు? ఇంటికి వచ్చిన కోడలకు 2,500 రూపాయలు ఇస్తారు, ఎంతమంది కోడలకు ఇచ్చారు? అవ్వా తాతలకు, అత్తలకు, మామలకు 4,000 రూపాయలు ఆశ్రయ పెన్షన్ ఇస్తున్నారు, ఎంతమందికి ఇచ్చారు? ఇలా స్కూటీలు ఇస్తున్నారు, యువతకు స్కూటీలు ఇస్తున్నారు, ఎంతమంది స్కూటీలు, ఎంతమంది స్కూటీలు ఇచ్చారో ఒక్కసారి తెలంగాణ మహిళా సమాజం ఆలోచించాలి. ఇలా అమ్మలక్కలందరూ కూడా, అవ్వలు తాతమ్మలందరూ కూడా టీవీల దగ్గర చూస్తున్నారు. ఈ 100 రోజుల పాలన అని చెప్పి, ఈ సంవత్సర పాలన అని చెప్పి విజయోత్సవం చేసుకుంటారు. కనీసం ఇప్పుడున్న ఆసరా పెన్షన్లు ఇస్తారా మాకు? మాకు తులం బంగారం ఇస్తారా మాకు? మాకు స్కూటీలు ఇస్తారా మాకు అని చెప్పి 2,500 రూపాయలు ఇస్తారా అని చెప్పి అమ్మలక్కరు, అవ్వలు, తాతలందరూ కూడా కళ్ళలో కొవ్వొత్తులు లెక్క పెట్టుకొని చూస్తున్నారు ఇలా. కానీ దాని గురించి రేవంత్ రెడ్డి సర్కారు మాట్లాడుతున్నారు. ఇదే సరూర్ నగర్ స్టేజ్ నుంచి ఇలా యూత్ డిక్లరేషన్ ఇచ్చారు. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, 55,000 ఉద్యోగాలు ఇస్తామంటుండ్రు రేవంత్ రెడ్డి అంటే పెద్దపల్లి పోయినట్టుండే. ఇవాళ 100 రెస్టర్ రేవంత్ రెడ్డి అబద్దాలే, 100 రెస్టర్ రేవంత్ రెడ్డి అబద్దాలే. అరే టీఎస్పీఎస్సీ చైర్మన్ నిన్న కాకమని చెప్పాడు, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఆయన దిగిపోగా చెప్పాడు, మేము కేవలం 13,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి సాక్షాత్తు టీఎస్పీఎస్సీ చైర్మన్ చెప్తే రేవంత్ రెడ్డి మాత్రం 55,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. కేసీఆర్ మాట్లాడి, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన ప్రెస్ మీట్ల కాగితాలు తీసుకెళ్లి ఈ రోజు ఈటల రాజేందర్ కిషన్ రెడ్డి గారు అవే నకలు కొడుతురు. పెద్దోళ్ళు చెప్పారు నకలు మారనికెళ్ళి ఏవి కొంచెం అక్కల రహనా చాయి అని. అందుకే కిషన్ రెడ్డికి, ఈటల రాజేందర్ రెడ్డి, ఈటల రాజేందర్కి నేను చెప్తున్నా, మీరు మారుండయ్యా, మీరు ఆలోచన చేయండి. ఆ దొంగల సోపతి పట్టిర్రంటే మీరు కూడా దొంగల బండి ఎత్తారు, మీరు కూడా అటే పోతారు. ఈ దొంగల బండితో మీరు చేరిందంటే అంతో ఇంతో మీకున్న గౌరవం కూడా లేకుండా పోతుంది. అందుకే ఇవాళ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, రైతు రుణమాఫీ, రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలో 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు వాళ్ళ ఖాతాల్లో లేచిన చరిత్ర మా ప్రభుత్వాన్ని. నేను సూటిగా నరేంద్ర మోడీ గారిని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా. మీ అధికారంలో ఉన్న సమయంలో కావచ్చు, మీ రాష్ట్రాలలో కావచ్చు,
ఒక్క సంవత్సరంలో 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ మీరు చేస్తే, మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారితో సహా నేను వచ్చి మీకు క్షమాపణ చెప్తాం. మా చరిత్ర ఇది, నికార్సైన లెక్క ఇది. మా ఆర్టీ ఒక్క నల్గొండ జిల్లాలో మా ఎంకన్న చిట్టి రాసిస్తున్నాడు 2,004 కోట్ల రూపాయలు ఒక్క నల్గొండలోనే రుణమాఫీ జరిగిందని. ఒక్క నల్గొండ ఉమ్మడి జిల్లాలో 2,000 కొత్త నల్గొండ జిల్లాలోనే 2,004 కోట్ల రూపాయలు మీ ఒక్క జిల్లాలోనే రైతులకు రుణమాఫీ జరిగిందని చెప్పి వెంకన్న లెక్కలు అందిస్తున్నాడు. పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి మిత్రులారా. ఆ మోడీకి నడ్డాకు కనీసము జ్ఞానోదయం కలగని అండి. మన ప్రభుత్వం ఏం చేస్తుందో ఇదే కాదు, ఉచిత కరెంటు ఇండ్ల కన్నాం, 24 గంటల ఉచిత విద్యుత్ వ్యవసాయానికని ఆనాడు 9 గంటలు ఇస్తానని రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు, ఆనాడు ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలి తీగల మీద అన్నారు. కానీ అది తప్పని నిరూపించి రైతులకు ఆనాడు 9 గంటలు ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఉచిత కరెంటు పేటెంట్ ఎవరిదయా? మనది కాదా? మనం కాదా ఈ దేశంలో కనిపెట్టింది? మన కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇందిరమ్మ రాజ్యము ఈ దేశంలోనే మొదటిసారి రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలి, కరెంటు బిల్లులను మాఫీ చేయాలని మొదటి సంతకంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో 1,200 కోట్ల రూపాయలతో పాటు రైతుల మీద ఉన్న వేలాది విద్యుత్తు చౌర్యం కేసులను ఒక్క కలం పోటుతోనే ఎత్తేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా? ఆ ఆదర్శంగా తీసుకొని 24 గంటలు ఇచ్చిన ప్రభుత్వం ఈనాడు ఇళ్లలో కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలి పేదవాళ్ళకని 50 లక్షల కుటుంబాలకు ఇవాళ విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఈరోజు ఉచితంగా కరెంటు ఇస్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ ఆడబిడ్డలకు 1,200 రూపాయల సిలిండర్ అయింది. రూపాయి జమ చేసి మా అక్కలు జమ చేసుకుంటే మోడీ వచ్చి ఎత్తుకపోతున్నాడు. మోడీ ఎత్తుకపోతున్నాడు ఎట్లా అదుకోవాలని ఆలోచన చేస్తే సోనియామ్మ చెప్పింది 500కే నువ్వు ఇయ్యాలి. ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్న శాఖ మీ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిర్వహిస్తలేరా? ఆడబిడ్డలకు 500 సిలిండర్ మా తెలంగాణ రాష్ట్రంలో మేము ఇస్తలేమా? రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు మేము 2 లక్షల రూపాయలతో మొదలు పెడితే చంద్రశేఖరరావు గారు వచ్చి దాన్ని నిర్వీర్యం చేశారు.